ప్రైజ్ ది లార్డ్. 103వ కీర్తన మొదటి వచనములో భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, ఈ మాటల్లో ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దు అనే మాట మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. నిజమే, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించడం ద్వారా మొదటిగా కృతజ్ఞత చెల్లించిన వారు అవుతాం. ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో అలాంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. కృతజ్ఞత కలిగిన వారు కృప వెంబడి కృపను పొందుకుంటారు, దేవుని శక్తిని పొందుకుంటారు, దేవుని కార్యాలు చూడగలుగుతారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటామో మనలో విశ్వాసం మరింత అభివృద్ధి చెందుతుందండి. నిజమే, ఆయన చేసే కార్యాలు మామూలు కార్యాలు కాదు కదా. ఆయన చేసే ప్రతి గొప్ప కార్యాన్ని మన మనసులో ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు గుర్తుపెట్టుకుని ప్రభువును స్తుతిస్తూ ఉంటే చాలా బలం, చాలా శక్తిని పొందుకుంటాం. ఇంతవరకు ఇది చేసిన దేవుడు తర్వాత నీ జీవితంలో ఉన్న అవసరతల విషయంలో ఒక బలాన్ని ఇస్తాడు. అది చేసిన దేవుడు ఇది చెయ్యడా, ఆ కార్యాన్ని నా జీవితంలో జరిగించిన దేవుడు ఈ కార్యాన్ని చెయ్యడా, తప్పక చేస్తాడు. అది చేసిన దేవుడే ఇది తప్పక చేస్తాడనే విశ్వాసాన్ని ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాలను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటామో దానిని బట్టి మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తుడైనటువంటి దావీదు గొల్యాతును కొట్టడానికి వెళ్ళినటువంటి సందర్భం మనందరికీ బాగా తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు సౌలు పిలిచి అంటాడు, అబ్బాయి వాడు యుద్ధాభ్యాసాలు తెలిసిన వాడురా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి సౌలు దావీదుతో మాట్లాడిన ఆ మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథము 17:33 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము తెలిసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. చూడండి, ఇక్కడ సౌలుతో దావీదు గుర్తు చేసుకుని చెప్తున్న మాట, అయ్యా నా మందలోనికి, నా గొర్రెల మందలోనికి సింహం ఎలుగుబంటి వచ్చినప్పుడు ఇదే రీతిగా నేను వాటితో పోరాడి గడ్డము పట్టుకుని వాటిని చంపినటువంటి అనుభవాలు నాకున్నాయి అని అతడు దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక మాట చెప్తున్నాడు. కింద వచనం చదువుదాం, 36వ వచనం, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. ఖచ్చితంగా వీడు కూడా వాటిలో ఒకదానిలాగా అయిపోతాడయ్యా, అనుమానం ఏమి లేదు అని చెబుతూ అసలైన మాట ఇప్పుడు మనం చదువుకోవాల్సిన మాట 37వ వచనం చెప్తున్నారు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఏమని చెప్తున్నాడు, ఒకప్పుడు సింహము నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి నన్ను రక్షించాడే దేవుడు, అదే దేవుణ్ణి రోజు నేను కలిగి ఉన్నాను, ఆ దేవుని నామములోనే నేను అడుగు ముందుకు వేస్తున్నాను, కనుక అప్పుడు అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు తప్పక అద్భుతం చేస్తాడు, అప్పుడు ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు ఇప్పుడు తప్పక ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు అని ఒకప్పుడు జరిగిన దానిని అతడు గుర్తు చేసుకుంటూ దేవుడు చేసిన ఉపకారాన్ని తలపోస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మరింత బలము తెచ్చుకొని నా దేవుడు అది చేసినప్పుడు ఇదెందుకు చేయడు, ఇది కూడా తప్పక చేస్తాడని తన విశ్వాసాన్ని మరింత పెంచుకుని అడుగులు ముందుకు వేశాడు. ఆ విశ్వాసం ద్వారానే గొల్యాతును జయించగలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏదైనా నీ జీవితంలో ఆటంకాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, గొల్యాతు లాంటి ఎదురాడే పరిస్థితులు, సైతాను శోధనలు, శత్రు సైన్యాలు నీ మీద ఎదురాడుతున్న పరిస్థితులు ఉన్నాయా? అయితే ఒక విషయం, మునుపు దేవుడు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో చేశాడే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడే, అవన్నీ చేసిన దేవుడు ఇప్పుడు ఈరోజు నీకు జయమివ్వడా, ఈరోజు నీకు విజయం ఇవ్వడా? ఇస్తాడు తప్పకుండా, ఇవి ఒకటే నమ్మండి.
అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు తప్పకుండా ఇది చేస్తాడు. ఒకప్పుడు ఎలుగుబంటి నోట నుండి సింహము నోట నుండి తప్పించిన దేవుడే ఈ రోజు గొల్యాతు చేతిలో నుండి కూడా విడిపిస్తాడని ఏ విశ్వాసముతో దావీదు అడుగు ముందుకు వేసాడు? ఇదే మాట చెప్పండి. ఒక రోజు నా దేవుడు నా జీవితం అది చేశాడు. ఒకప్పుడు నా సమస్యలను విడిపించాడు. ఒకప్పుడు నా అనారోగ్యంలో స్వస్థపరిచాడు. ఒకప్పుడు నా భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను విడిపించాడు. అప్పుడు అది చేసిన దేవుడు ఈ శోధ నుండి నన్ను ఎందుకు తప్పించాడు? ఆయనే నా దేవుడు గనుక, ఆయన నిన్న నేడు నిరంతరమే ఒకే రీతిగా ఉన్నవాడు గనుక, ఆయన యుగ యుగములకు ఒకే రీతిగా ఉండు దేవుడు గనుక, తప్పకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడని నమ్మండి, విశ్వసించండి. మీ విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోండి. మీ దేవుడు మునుపు చేసిన కార్యాలన్నింటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా నూతన శక్తిని పొందుకోండి. దేవుడు మీ జీవితంలో ఇంకా బలమైన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఎవరు ఓటమి స్థితిలో ఉన్నారు, ఎవరు కన్నీటితో దుఃఖంతో నలిగిపోతున్నారు, ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతూ కలవరాలతో కన్నీటితో నలిగిపోతున్న బిడ్డలున్నారు, అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. మునిపి ఎన్నో అద్భుతాలు చేస్తావు, ఆశ్చర్యకార్యాలు చేస్తావు, వాటిని తలంచుకుంటూ కూడా కొన్నిసార్లు అవిశ్వాసాన్ని తెచ్చుకొని నీ బిడ్డలు మునిగిపోతున్నారయ్యా. దయచేసి ఒక్కసారి వారిని మీరు ప్రభువా ముట్టండి, మీరు బలపరచండి, అద్భుతాలు జరిగించండి. మునుపు చేసిన వాటిని రోజున జ్ఞాపకం చేసుకుని అది చేసిన దేవుడు తప్పక చేస్తాడని ఒక గొప్ప విశ్వాసమును నిరీక్షణ కలిగిన వారై నీలో ఇంకా ముందుకు కొనసాగడానికి నీ కృపను చూపించండి. మీరే బలపరచండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఆయన బిడ్డలమైన మనకందరకును ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.